ఫ్రెండ్స్ నేను మీ గోల్డెన్ వంశీ మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్ క్రియేషన్ ఫ్రెండ్స్ ఈ మోడల్ సూపర్ మోడల్ ఫ్రెండ్స్ మాకు మామూలు మోడల్ కాదు అద్దిరిపోయింది లోపల మీకు పూర్తిగా మోడల్ అనేది నేను చూపిస్తాను ఇది వచ్చేసరికి తూర్పు ఫేసింగ్ అండి సెంటు స్థలంలో కట్టిన హౌస్ మోడల్ ఫ్రెండ్స్ 48 గజాల్లో కట్టిన హౌస్ మోడల్ అండ్ వీళ్ళకి వచ్చేసరికి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది రోడ్డు అనేది ఉంది ఫ్రెండ్స్ వీళ్ళకి 40 అడుగులు రోడ్డు అనేది వీళ్ళకి ఇంటి ముందైతే ఇవ్వడం జరిగింది ఇంకా హౌసెస్ అనేది కట్టుకోవట్లేదు సో కట్టుకున్న తర్వాత ఈ కాలనీ అనేది చాలా బాగుంటుంది అండ్ ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి లోపల డిజైన్ చూసుకోండి హాల్లో ఉన్న ఎలివేషన్స్ చూసుకోండి ఏది చూసుకున్నా కానీ ఈ హౌస్ మోడల్ మొత్తం సూపర్ ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో వంక పెట్టడానికి ఏమి ఉండదు సో మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ సో ఎలివేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ సో ఫ్రంట్ స్టెప్స్ వేసుకునే విధానం కూడా సైడ్ కాలువ కూడా పెట్టుకున్నది ఇది కూడా చాలా బాగా చేయించుకున్నారు నీట్గా చాలామంది వదిలేస్తారు సైడ్ కాలువ పెట్టుకోకుండా వదిలేస్తారు బట్ వీళ్ళు అలా కాదు స్టెప్స్ అనేది చాలా పొడవు ఇచ్చారు వెడల్పు కూడా ఎక్కువగానే ఇచ్చారు సో స్టెప్స్ కూడా చాలా నీట్గా కట్టుకున్నారు అండ్ సైడ్ కాలువ కూడా చూడండి రెండోసారి కట్టే పని లేకుండా ఒకేసారి అయితే కట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ వీళ్ళు సో మనం ఇంకా చిన్నగా లోపలికి అయితే వెళ్ళి మోడల్ ఏ విధంగా ఉందనేది చూద్దాం ఏ విధంగా కట్టుకున్నారనేది చూద్దాం ఫ్రెండ్స్ సో మీ ఇంటికి కూడా ఖచ్చితంగా కాలింగ్ బెల్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటేనే మంచిది సో మనలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా వీడియోకి లైక్ కొట్టయితే వీడియో అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ సో మనం లోపలికి అయితే వెళ్దాం లోపలికి వెళ్ళి ప్రతి మోడల్ ఎలా ఉందనేది చూద్దాం ఫ్రెండ్స్ సో బయట ఈ విధంగా 5 అడుగులు అనేది వదులుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో ఉత్తరం సైడ్ మోటార్ అనేది పెట్టుకున్నారు ఉత్తరం సైడ్ మంచి నీళ్లు ఉంటే మంచిది సో నీరు అనేది ఉత్తరం సైడ్ ఉంటేనే మంచిది అండ్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఒక చిన్న బాత్రూమ్ లాగా పెట్టుకున్నారు సో 2 అడుగులు వెడల్పు అయితే ఉంది సో 2 అడుగులు కూడా లేదు 1.5 అడుగులు అనుకుంటా మ్యాక్సిమం సో ఇక్కడ నుంచి కొంచెం స్పేస్ అనేది వచ్చినట్టు అనిపిస్తుంది ఇక్కడ నుంచి 2 అడుగులు అయితే ఉంది సో అక్కడేమో కేవలం అడుగు ఉంది ఫ్రంట్ వచ్చేటప్పుడు నడిచేటప్పుడు అండ్ ఇక్కడ నుంచి అయితే 1-2 అడుగులు అయితే ఉంది సో నార్మల్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ అనేది సింపుల్గా అనేది ఇక్కడ చేయించుకున్నారండి 2 అడుగులు బాత్రూమ్ చేశారంటే సూపర్ అసలుకి సో పొడవు ఉంది వెడప అనేది చాలా తక్కువ ఉంది 2 అడుగులు మాత్రమే ఉంది సో కామన్ బాత్రూమ్ ఇదే వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అండి వీళ్ళకి సో ఇంటి కొలతలు మొత్తం వచ్చేసరికి వీళ్ళకి 22 పొడవు వచ్చింది వెడల్పు వచ్చేసరికి 18-19.5 ఈ మధ్యలో అయితే ఇచ్చారని చెప్పారు బట్ అంతకంటే కొంచెం ఎక్కువే ఉండొచ్చు 22-20 ఈ మధ్యలో అయితే వచ్చి ఉండొచ్చు నాకు తెలిసినంతవరకు అయితే అండ్ ఇంకొక బాత్రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ స్టెప్స్ కింద ఇంకొక మరొక బాత్రూమ్ అనేది కూడా ఉంది ఇదిగోండి రాయల్టీగా ఉంది బాత్రూమ్స్ అనేవి మనం కామన్ బాత్రూమ్ చూసిన ఈ అలానే ఇంకో కామన్ బాత్రూమ్ ఇది వెస్టర్న్ స్టైల్లో ఉన్న బాత్రూమ్ ఇది సో ఇది కూడా చాలా రాయల్టీ ఉంది అంటే టైల్స్ మెయిన్ అట్రాక్టింగ్ అనేది టైల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇది ఒక బాత్రూమ్ అండ్ స్విచ్ బోర్డు ఉంది అలానే కరెంట్కి సంబంధించి మీటర్ అనేది ఇక్కడ అనేది పెట్టుకోవడం జరిగింది సో పైన వచ్చేసరికి గుమ్మడికాయ పెట్టుకుంటారు కదా మనం సో అది అనేది ఈ విధంగా అనేది కొంచెం ల్యాండ్ సీలింగ్ అనేది చేయించారు ఫ్రెండ్స్ మనం ఇంకా లోపలికి అయితే వెళ్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉందంటే ముందు వాకిల్ చూద్దాం ఫ్రెండ్ గుమ్మం అనేది చూద్దాం సో మెయిన్ డోర్ అనేది డోర్కి అటాచ్డ్ కిటికీ అనేది సో ఈ విధంగా అనేది ఉంది అండ్ డబుల్ డోర్ అనేది పెట్టుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు సో మీకు లెంత్ వెళ్ళిపోయి నేను చూపిస్తాను మీకు మొత్తం ఏ విధంగా అనేది ఫ్రంట్ అనేది ఎలా ఉందనేది నేను చూపిస్తాను సో ఈ విధంగా అనేది ఫ్రంట్ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ సో డెఫినెట్గా మీకు నచ్చుంటుంది ఒకవేళ ఇప్పటికీ మీరు ఇంకా నా వీడియోని ఇంకా లైక్ కొట్టకపోతే ఖచ్చితంగా లైక్ అనేది కొట్టాను ఫ్రెండ్స్ కొట్టండి ఫ్రెండ్స్ లైకే కదా చూడడానికి 5,000 మంది 10,000 మంది చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం 100 కూడా రావట్లేదు లైక్ కొట్టి వీడియో చూడండి కొంచెం నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉండిద్ది సో ఫైనల్గా అయితే వచ్చింది మనం వెళ్ళి లోపల అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసరికి మొత్తం హాల్ అండి సో ఈ విధంగా అనేది హాల్ అనేది ఉంది సో ఇంట్లోకి ఇంకా ఏం రాలేదు వీళ్ళు జస్ట్ గృహ ప్రవేశం మాత్రం చేసుకున్నారు వీళ్ళు సో కింద టైల్స్ అనేది ఏ విధంగా ఉందనేది చూడండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అనేది టైల్స్ అనేది కింద ఉంది అండ్ అక్కడ టీవీ స్టాండ్ ఉంది సూపర్ అసలుకి మైండ్ పోయింది లోపల అసలుకి చూడండి ఆ సీలింగ్ చూడండి అసలు అద్దరిపోయింది సీలింగ్ అనేది ఎవరు చేశారో కానీ అండ్ హాల్లో 2 ఫ్యాన్లు అయితే వచ్చింది ఫ్రెండ్స్ అండ్ టీవీ స్టాండు ఇటు సైడ్ కబోర్డ్స్లో వాళ్ళు చేసుకున్న కప్స్ వీటి డిజైన్స్ లాగా షోకేస్లో పెట్టారు అవి అవి కూడా చాలా మంచి లుక్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ సో టీవీ స్టాండ్ దగ్గర చూడండి మంచి టీవీ కబోర్డ్ అనేది మనం అక్కడ గమనించవచ్చు సో ఇంకా హాల్లో వచ్చేసరికి ఇది ఒక కిటికీ ఫ్రెండ్స్ సో ఇక్కడ ఒక కిటికీ ఉంది సో 2 పక్కపక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ కిటికీ అనేది 2 పక్కపక్కనే ఉన్నాయి
మళ్ళీ మీకు ఈ సీలింగ్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. మర్చిపోయి కామెంట్ సెక్షన్ అనేది ఆపేస్తాను. సో మనం ఒకసారి కిచెన్లోకి అయితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, కిచెన్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి ఇంకా కిచెన్ అండి. సో పొడవు తక్కువగానే ఉంది, హాల్ ఎక్కువ సైజు పెట్టుకున్నారు కదా, సో కిచెన్ సైజ్ అనేది పొడవు అనేది కొంచెం తక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ చాలా అంటే చాలా విశాలంగా అనిపిస్తుంది అండ్ అంత అన్కన్వీనియంట్గా అయితే లేదు. సో చాలా కన్వీనియంట్గానే ఉన్నట్టుంది చూడు, మీరే గమనించవచ్చు. సో దీని కొలతలు మ్యాక్సిమం 9x6గా మనం పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసరికి పూజ గది అనేది ఉందండి. సో ప్రతిది కూడా ఇంకా కిచెన్కి సంబంధించిన ప్రతిది కూడా నీట్గా అనేది చేయించుకున్నారు వీళ్ళు. సో చిన్న చిన్న సామాను వరకు తెచ్చుకున్నారు గృహప్రవేశం అప్పుడు. సో మనం మెయిన్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, బెడ్రూమ్ అనేది ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. సో బెడ్రూమ్ సైజు చాలా చిన్నగానే ఉంటుంది ఫ్రెండ్స్, చెప్పాను కదా. సో తక్కువగానే ఉంటుంది, పొడవు 22 కాబట్టి ఎంతలో ఉండాలో అంతలో 8x9 ఈ సైజులో అయితే మన బెడ్రూమ్ అనేది మనం ఇక్కడ అనేది మనం గమనించవచ్చు. లేదంటే 8.5x9 ఈ మధ్యలో అయితే మనం ఈ బెడ్రూమ్ సైజ్ అనేది మనం గమనించవచ్చు ఫ్రెండ్స్. సో అంతకంటే ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు నాకైతే ప్రాపర్గా అనేది నాకైతే తెలీదు. నేను ఓనర్స్ని కూడా అడిగాను, వాళ్ళకు కూడా తెలియదంట. సో చాలామంది కొలతలు అనేది చెప్పలేకపోతున్నా ఫ్రెండ్స్, మరి ఎందుకో తెలియదు. చాలామంది లేడీస్ని అడిగినా లేదంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఎవరినైనా కూడా మాకు కొలతలు తెలియదు అమ్మా అని చెబుతున్నారు. సో మనం మెయినే మన కొలతలు ఇవి కాదు, మనకి మోడల్ అనేది ఏ విధంగా ఎలా చేయించుకోవాలనేది మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి నేనైతే లైట్ తీసుకున్నాను. సో ఎందుకు బ్లర్ అవుతుంది? సో అక్కడ లైట్ అనేది డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. సో ఈ ఇంటికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది లేదు ఫ్రెండ్స్. సో అందుకే వీళ్ళు బాత్రూమ్ అనేది ఆ రెండు బయట చేయించుకున్నారు, ఒకటి నార్మల్ బాత్రూమ్ చేయించుకున్నారు, ఇంకోటి వెస్ట్రన్ స్టైల్లో చేయించుకున్నారు. సో ఈ రెండు అయితే ఎక్సలెంట్గా ఉంది, అందుకే చాలా బాగా నీట్గా చేయించుకున్నారు బయట ఇవి. సో మనం ఒకసారి పైకి వెళ్ళి అయితే కాలనీ అయితే చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మోడల్ అయితే ఈ విధంగా ఉంది, మీకు బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. బట్ నాకు మాత్రం మీరు వ్యూస్ అనేది ఇవ్వట్లేదు, షేర్ చేయొచ్చు కదా షేర్ చేయట్లేదు. 5000 6000 వ్యూస్ వస్తున్నాయి, ఎందుకో తెలీదు, మన ఛానల్ అనేది చాలా డౌన్ అయిపోతుంది. సో అది అర్థం చేసుకోండి. మీరు నెగ్లెక్ట్ చేయకుండా వీడియోని ఒక నిమిషం చూసేసి స్కిప్ చేయకుండా తీసేయకుండా ఇలా కాకుండా ఒక వీడియో మొత్తాన్ని చూడండి. మీకు మంచి మోడల్సే పెడుతున్నాను కదా, ఖచ్చితంగా పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ మరొక మంచి మోడల్తో మీ ముందుకు వస్తాను.